హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డిజైన్ పోట్లీ బటన్స్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేస్తానండి ఇప్పుడు సైజ్ చూసుకుంటున్నాను బోట్ నెక్ పెడుతున్నాను దీనికి వెడల్పు సరిపోతుందో లేదో చూసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నేను హ్యాండ్స్కి హ్యాండ్స్ పాటు కట్ చేసుకున్నాను మిగిలిన దాంట్లో ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ చూస్తున్నాను హైటు వెడల్పు మొత్తం సరిపోతుందో లేదో చూసుకున్నాను ఒకసారి ఈ క్లాత్లో ఇలా కింది సైడ్ ఎక్కువ తక్కువ ఉన్నదాన్ని ఈక్వల్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు సైజ్ బ్లౌజ్తోని హైట్ చూసుకుంటున్నాను తర్వాత మళ్ళీ ఒకసారి టేప్తోని కూడా చూసుకుంటున్నానండి నేను ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇలా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఫోర్టీన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్తో ఇప్పుడు ఇటువైపు కూడా లైన్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదా ఈ డబ్బా షేప్లోనే మనకి మెజర్మెంట్స్ అనేవి వస్తాయి షోల్డర్ వచ్చేసి నేను సెవెన్ తీసుకుంటున్నాను షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి కదా ఆర్మ్ ఆర్మ్ హోల్ కూడా సెవెన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ భాగం ఒక డబ్బా షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత ఈ మూల నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇలా ఒంపు తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ నేను త్రీ తీసుకుంటున్నాను మిగిలింది నెక్కి వదిలేస్తున్నాను ఇంకా త్రీ నెక్కి తీసుకుంటే ఇంకా ఫోర్ ఉంటుంది కదా ఫోర్ నెక్కి పెట్టేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ అండి ఇది బ్యాక్ నెక్కి నేను ఫోర్ తీసుకున్నాను ఇంకా వెనకాల ఏ డిజైన్ రాదండి మనకి పోట్లీ బటన్సే వస్తాయి ఫోర్ తీసుకొని ఇలా మరీ రౌండ్గా కాకుండా కొంచెం ఈ షేప్లో డ్రా చేసుకున్నాను నేను షేప్ అనేది బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి కట్ చేస్తున్నాను ఇది కట్ చేసిన తర్వాత దేని దానికి సపరేట్ తీసేసి కట్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ ఇస్తున్నానండి అంటే ఫ్రంట్ బ్యాక్ మనకు గుర్తుండడానికి అలా కొంచెం ఇలా కట్ చేశాను ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా ఇలా నెక్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్కి ఆమ్ హోల్ దగ్గర కొంచెం వంపు తీసుకోవాలి ఫ్రంట్ స్టిచ్చింగ్ ఏం చూపి చూపించట్లేదండి ఆల్రెడీ మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి ఇది ఫ్రంట్ కటింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే వెనకాల మనకి ఓపెన్ ఉండదు కదండి ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ వెనకాల గల్ నెక్కు మనకి తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి నేను ఫైవ్ పెట్టుకుంటున్నాను మామూలుగా బోట్ నెక్ అయితే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ పెడతాను తర్వాత వెనకాల డ్రాప్ మనం ఏ షేప్ కావాలో ఆ షేప్ తీసుకుంటాం కదా ఇది అలా కాదు వెనకల చిన్నగా వస్తుంది మనకి నెక్ దానికోసమని ముందు కొంచెం పెద్దగా తీసుకోవాలి అక్కడ నుంచి రౌండ్గా డ్రా చేసుకున్నాం కదా ఇది ప్రిన్స్ కట్టండి ఫైవ్ నుంచి టెన్కి మార్క్ చేసుకున్నాను మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని మళ్ళీ వన్ వన్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేసుకున్నాను ఇది మన ఛానల్లో ఉంటుంది చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇలా షేప్ తీసుకోవాలి అంతే అండి ఇంకా ఇది కట్ చేసేసుకోవాలి మనము తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసుకోవాలి లైనింగ్ దానిపైన పెట్టేసి క్లాత్ అడ్జస్ట్ ఎలా అయితే మనకు అలా కట్ చేసుకోవాలండి ఇది ఫాస్ట్గా పెట్టాను నేను ఇది తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసేస్తున్నాను ఇలా మొత్తం అంతా జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ కట్ చేసేసుకోవాలి నేను ఇలా తర్వాత పైపింగ్ వేస్తాను దీనికి తర్వాత మధ్యలోకి కట్ చేసేస్తున్నాను కట్ చేసి మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత వెనకాల డాట్స్కి మళ్ళీ ఒక ఖర్చు పెట్టుకొని డాట్స్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనము ఉక్సల పట్టి ఎలా అయితే వేస్తామో ఇప్పుడు బ్యాక్ పార్ట్ మధ్యలోకి కట్ చేస్తాం కదా అక్కడ రెండు సైడ్లు ఇలా వేసుకోవాలి సేమ్ ఉక్సల పట్టి ఎలా అయితే వేస్తామో అలాగే వేసేసుకోవాలి ఎందుకంటే పోట్లీ బటన్స్ పెట్టినప్పుడు బ్యాక్ మామూలుగా మనం వేసుకున్నప్పుడు చినగకుండా ఇది స్టిఫ్గా ఉంటుంది గట్టిగా ఉండడం కోసం ఇలా వేసుకోవాలి ఇది కూడా సేమ్ అలాగే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది రా సిల్క్ క్లాత్ ఉంటుంది ఇది నేను బయట తీసుకున్నాను శారీ కలర్ క్లాత్ తీసుకున్నాను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కట్ చేసేసుకొని ఇలా మనకి బయట దొరుకుతాయి బాల్స్ ఈ బాల్స్ తీసుకొని వాటి మధ్యలో ఇలా పెట్టేసి ఇలా గట్టిగా పట్టుకొని దారంతో ఇలా గట్టిగా చుట్టేసుకోవాలి చుట్టేసుకొని మనం పువ్వులు అల్లుతాం కదా ఒకసారి ఇలా మలక వేసేసుకోవాలి దానికి ఇలా ఇంకొక రెండు చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా గట్టిగా పట్టుకొని దారంతో ఇలా చుట్టేసేసుకోవాలి చుట్టేసుకోవాలి గట్టిగా పట్టుకోవాలి అలా అయితే మనకి మనకి షేప్ మంచిగా వస్తుంది ఇలా కాకుండా క్లాత్ని సన్నగా కట్ చేసి ఇంకో విధంగా కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి లాంగ్ ఫ్రాక్ నేను పెట్టాను ఈ బాల్స్ కాకుండా క్లాత్తో లోపల క్లాత్ పెట్టి బాల్స్ ఎలా చేయాలో పోట్లీ బటన్స్ మన ఛానల్లో ఉంది చూడండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను పాదం మార్చానండి మనకు మనకు ఏవైపు ఈ పోట్లీ బటన్స్ పెట్టుకుంటామో రైటా లెఫ్టా దాన్ని బట్టి మనం ఆ పాదం అనేది మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇలా ఒక దానిపైన పోట్లీ బటన్ పెట్టేసి దానిపైన మళ్ళీ ఇది రైట్ పెట్టాను లెఫ్ట్ పైన పోట్లీ బటన్ పెట్టి దానిపైన రైట్ పాటు పెట్టాను ఇలా హాఫ్ ఇంచు వన్ ఇంచా మన ఇష్టం అది అంత గ్యాప్తో కుట్టేసుకోవాలి మనం ఇలా ఖచ్చితంగా పాదం మాత్రం మార్చాలండి కాకపోతే మన చిన్న మిషన్తోనైతే అంత నీట్గా రాదు మనకి డిజైన్స్ పైనుంచి పైపింగ్ వేసుకోవచ్చు కింద వెనకాల బ్యాక్ పట్టి వేస్తాం కదా దానికి కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చు సేమ్ ఇదే కలర్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచు మన ఇష్టం అది లేదంటే అక్కడక్కడ ఒక టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టినా అది మీ ఇష్టం ఇలా పెట్టేసుకోవాలి పైన కొంచెం ప్లేస్ వదిలేసి అక్కడ నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ కొంచెం కింద కొంచెం ప్లేస్ వదులుకోండి క్లాత్ ఎందుకంటే పైపింగ్ వేసుకోవాలి కదా పైపింగ్ అయినా సరే మనకి బ్యాక్ పట్టి ఏదైనా సరే ఇలా ఈక్వల్గా ఉండాలి ఈ బాల్స్ అనేవి కొంచెం ఎక్కువ వస్తే ఇలా కట్ చేసేసుకోవచ్చు నెక్ కూడా కొంచెం మనకి పట్టి వేసినప్పుడు కొంచెం దగ్గరికి అయిపోయింది కదా అందుకే కొంచెం వడిల్పుగా కట్ చేస్తున్నాను ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి దీనికి ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ ఇచ్చాను టక్స్ ఇచ్చి మళ్ళీ నేను ఫుడ్ని మార్చానండి పాదంని పోట్లీ బటన్స్ వే వేసేటప్పుడేమో ఒక రకమైన ఒక సైడ్ ఉన్న పాదం మార్చాను ఇప్పుడు వేరే పాదం మనం పైపింగ్ వేసేదాన్ని బట్టి ఎటువైపు ఉంటే అటువైపు అలా వేసుకోవాలి ఇప్పుడేమో లెఫ్ట్ వైపు నీడిల్ దిగుతుందండి పోట్లీ బటన్స్ వేసేటప్పుడేమో రైట్ వైపు ఇప్పుడేమో రైట్ వైపు నీడిల్ దిగుతుంది పోర్ట్లీ బటన్స్ వేసేటప్పుడేమో లెఫ్ట్ వైపు దిగుతుంది చూడండి మీరు చూసుకొని రెండు ఉంటాయి మనకి సెట్ రెండు వస్తుంది లెఫ్ట్ రైట్ అనేవి రెండు వస్తాయి పాదము అది చూసుకోండి ఇలా మెల్లగా పైపింగ్ వేసుకోవాలి చూడండి పైపింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక పావించి ఇ దూరంతో హెమ్మింగ్ అవసరం లేకుండా ఇలా ఇంకో కుట్టు వేసేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో కావాలనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ వెనకాల ఈ క్లాత్ మిగిలింది కదా దీన్ని కట్ చేసేసుకోవాలి కింది వైపున కూడా పైపింగ్ వేసుకుంటే వేసుకోవచ్చండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు